నమస్తే అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి డెబ్భై ఐదు గజాల్లో బిల్డ్ చేసిన హౌస్ లొకేషన్ వచ్చి చంద్రనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుందండి ఇది జీ ప్లస్ టూ ఉంది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగు డినామినేషన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ కింద ఫ్లోర్ అంతా కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ చెప్పిన రెండు బెడ్రూమ్స్ వచ్చాయి విత్ సెపరేట్గా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కింద పక్కనే వచ్చినాయండి దీనికి దానికి సెపరేట్గా ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్లో మనం ఎలాగుందో చూస్తే మనకి సింగిల్ బెడ్ అయితే పట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుంది ఒక చిన్న సెల్ఫ్ లాగా అయితే కనిపిస్తున్నాయండి చిన్న అటకు కింద వెంటిలేషన్ అయితే ఒక రెండు కిటికీలు ఇచ్చారు దీంతోపాటు మనకి ఒక చిన్న వంటగది వచ్చింది బ్యాచిలర్స్కి చక్కగా ఉంటుంది రెంట్ పర్పస్కి అయితే ఈ హౌస్ మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి దాని పక్కనే మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ వచ్చింది అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ మరొక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది విత్ కిచెన్ అటాచ్డ్తో వచ్చింది టైల్స్ వేసెస్ ఉన్నాయి వాల్కి అయితే మాత్రం నార్మల్ పెయింటింగ్ అది ఇందులో కూడా ఒక చిన్న సెల్ఫ్లు ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ మనకి బ్యాచులర్కి మాత్రమే సరిపోతుంది ఒక చిన్న ఫ్యామిలీకి అయినా సరే సరిపోవచ్చు కానీ బాగా ఇబ్బంది పడతారు ఒకటే బెడ్రూము ఒక కిచెన్ ఒక బాత్రూమ్ ఉంది దేనికి దానికి సెపరేట్గా ఉన్నాయి కాబట్టి చిన్న ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెంట్ పర్పస్కి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ సెకండ్ సింగిల్ బెడ్రూమ్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి అక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తే మనకి మధ్యలో అయితే స్టేర్స్ వచ్చాయి అక్కడ చూస్తే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో రెండు రూములు అయితే వచ్చాయండి మధ్యలో మనకి వెంటిలేషన్ బాగానే ఉంది ఇందులో మనకి కింద మార్బల్స్ మోడల్లో గ్రానైట్ లాగా వేసేసి ఉంది ఇది ఫాల్ సీలింగ్ కాదు కానీ బేసిక్ మోడల్ ఫాల్ సీలింగ్ లాగా చేసుకున్నారు మనకి లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ సెపరేట్గా ఉంది జాయింట్ కాకుండా హాల్లో అదేవిధంగా మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఒక్క అడుగు ముందుకేస్తే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది సింగిల్ బెడ్రూమ్ సైజ్ అయితే బాగానే అనిపించిందండి ఒక సింగిల్ అటక్ కూడా వచ్చింది ఈ పైన అయితే మనకు కబోర్డ్ వర్క్ చేశారు అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు చాలా వరకు ఐటమ్స్ పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఈ ఫ్లోర్లో అయితే మనకి ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు ఎందుకంటే సెపరేట్గా మనకి దేనికి దానికి విడిగా ఉంది హాల్ కూడా వచ్చింది కాబట్టి కిందనైతే మనకి హాల్ రాలేదండి ఎందుకంటే అది మనకి కారిడర్ కింద నడిచే ప్లేస్ తీసేసుకుంది ఈ చివరిలోకి వెళ్తే మనకి చిన్న స్పేస్ వచ్చింది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేశారు ఆ బాత్రూమ్ పైన స్పేస్ కూడా మనకి చాలా వరకు ఐటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ దొరుకుతుంది ఇది రోడ్ సైడు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి కార్ అయితే వచ్చి వెళ్ళిపోతుంది కానీ తిరగడానికి కానీ పెట్టుకోవడానికి కానీ అవకాశం అయితే ఉండదు టూ వీలర్స్ పెడితే మనకి మూమెంట్ ఉండదు అక్కడి నుంచి మనం ఆపోజిట్లో ఉన్న మరొక హౌస్ చూస్తే ఇక్కడ కూడా సేమ్ అదే మోడల్లో వచ్చింది మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ సైజు బాగానే ఉందండి దాంతోపాటు అటాచ్డ్గా మనకి కిచెన్ రావడం జరిగింది కిచెన్లో వాల్ టైల్స్ కూడా సింగిల్ అట్టగా ఎల్ షేప్లో అయితే వచ్చింది బాగానే ఉంది చిన్నది అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే చివర్లోనే మనకి యుటిలిటీ రూమ్ కింద చిన్న రూమ్ కింద వచ్చిందండి అదే స్పేస్లో మనకి బాత్రూమ్ కూడా వచ్చింది వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేశారు ఈ ఫ్లోర్ తెలిసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి మనం వెళ్తే ఈ ఫ్లోర్లో అయితే స్లాబ్ అయితే వేస్తారు కానీ పార్టీషన్ చేయలేదండి వాల్స్ మనకి ఎలా కావాలంటే అలాగ మనం పార్టీషన్ చేసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్స్ కింద వచ్చాయి కాబట్టి మనం కావాలనుకుంటే ఇదంతా ఒకే ఫ్యామిలీ ఉండేటట్టు అయితే మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు స్లాబ్ వేస్తారు కాబట్టి మనకి ఆ యొక్క ఇబ్బంది కూడా లేదు చక్కగా మనం బిల్డ్ చేసుకోవచ్చు బ్రిక్ వర్క్ మనం ఇంకా పైకి వెళ్తే జనరల్గా మనకి డాబా వస్తుంది బాగా పైకి వెళ్ళి చూస్తే మనకి దంతా కూడా ఓపెన్ ప్లేసు మనకి మ్యాడీపై ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ధర విషయానికి వస్తే ఇది ఫార్టీ ఫోర్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది కాస్త నెగోషియబుల్ ఉంటుంది పూర్తిగా ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ప్లస్ టూ కాబట్టి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి వీడియో చూడగానే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్